డే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో తప్పర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 1956లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 250 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి పాటియాలా, పంజాబ్, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్లో అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ని చూసుకున్నట్లయితే, సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి NAAC ద్వారా A+ గ్రేడ్ అక్రిడేషన్ పొందడం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ద్వారా అక్రిడేషన్ పొందడం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి NBA ద్వారా అక్రిడేషన్ పొందడం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ని చూసుకున్నట్లయితే, సో NIRF ర్యాంకింగ్ 2021లో ఇంజనీరింగ్లో 23rd ర్యాంక్ రావడం అయితే జరిగింది. యూనివర్సిటీస్లో 26th ర్యాంక్ రావడం అయితే జరిగింది. ఓవరాల్లో 45th ర్యాంక్ రావడం అయితే జరిగింది. మేనేజ్మెంట్లో 42nd ర్యాంక్ రావడం అయితే జరిగింది. రీసెర్చ్లో 38th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో 501 నుండి 600 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022లో కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 301 నుండి 400 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే ఇంజనీరింగ్కి వచ్చేసి 401 నుండి 500 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎమర్జింగ్ ఎకనామిక్స్లో 168th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీస్లో 144th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే QS వరల్డ్ ర్యాంకింగ్లో 1001 నుండి 1200 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే QS ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో 281 నుండి 290 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే QS వరల్డ్ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 451 నుండి 500 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో 551 నుండి 600 మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే, సో మనకి ఇన్స్టిట్యూట్లో 24/7 వైఫై కనెక్టివిటీ అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి లైబ్రరీ సర్వీసెస్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ లైబ్రరీలో మోర్ దెన్ 1 లాక్ బుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే లైబ్రరీతో పాటు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ICICI బ్యాంక్ కూడా అయితే ఉంది. అలాగే ఏటీఎమ్స్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, అలాగే HDFC బ్యాంక్స్ ఏటీఎం కూడా అయితే ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్, స్టేషనరీ అండ్ బుక్ షాప్, కొరియర్ అండ్ ఫోటోకాపియర్ బూత్, కెఫిటేరియా, కాఫీ స్టాల్, గ్రోసరీ షాప్, అమూల్, ఫ్రూట్ జ్యూస్, డిపార్ట్మెంటల్ ఆర్ కన్ఫెక్షనరీ స్టోర్, డ్రై క్లీనర్ ఆర్ లాండ్రీ, సలూన్ ఆర్ పార్లర్, మల్టీ కుజిన్ రెస్టారెంట్స్. సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో హాస్టల్స్ మనం చూసుకున్నట్లయితే, సో టోటల్గా మనకి 9 బాయ్స్ హాస్టల్స్, అలాగే 5 గర్ల్స్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈచ్ హాస్టల్లో మనకి డిఫరెంట్ ఫ్లోర్స్, అలాగే డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఈచ్ హాస్టల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఈచ్ బ్లాక్కి సెపరేట్ వాటర్ ప్యూరిఫయర్స్, అలాగే సెపరేట్ గీజర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి బ్లాక్స్ మధ్యలో లాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లాన్స్లో మనకి బ్యాడ్మింటన్, అలాగే వాలీబాల్ నెట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి జిమ్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఈ హాస్టల్స్లో టీవీ రూమ్ అయితే అవైలబుల్గా ఉంది, అండ్ న్యూస్ పేపర్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనకి ఫుడ్ ఫెసిలిటీ అనేది చాలా హై క్వాలిటీలో అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే, సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి మనకి 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే సొసైటీస్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సొసైటీస్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే స్టూడెంట్ క్లబ్స్ చూసుకున్నట్లయితే అడ్వెంచర్ క్లబ్, డెవలపర్ స్టూడెంట్ క్లబ్, ఎకనామిక్స్ క్లబ్, జెండర్ ఛాంపియన్స్ క్లబ్, టైట్ ఫిట్నెస్ క్లబ్, యూత్ వెల్ఫేర్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, ఎకోయిస్ క్లబ్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ క్లబ్, తప్పర్ మూవీ క్లబ్, టీయూ టోస్ట్ మాస్టర్స్ క్లబ్. సో ఇన్ని స్టూడెంట్ క్లబ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే స్టూడెంట్ చాప్టర్స్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ చాప్టర్స్ కూడా ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా NSS, అలాగే SEC యూనిట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో అలుమినీ చూసుకున్నట్లయితే, సో మనకి చాలా ఎక్కువ బేస్ ఉన్న అలుమినీ అయితే ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉంది. సో మనకి మోర్ దెన్ 24,000 అలుమినీస్ అయితే ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నారు. సో 24,000 అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. సో 24,000 ప్లస్ అంటే చాలా చిన్న విషయం అయితే కాదు, ఇది చాలా పెద్ద విషయం అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే, సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ల్యాబ్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మనకి మేజర్ ఎక్విప్మెంట్స్, అలాగే మేజర్ సాఫ్ట్వేర్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి రీసెర్చ్ ల్యాబ్స్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. సో మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లో, సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో
రీసెర్చ్ ల్యాబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ను క్లిక్ చేసి మీరు ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ సెంటర్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే సో ప్లేస్మెంట్స్కి చాలా బెటర్ ట్రైనింగ్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఈ సెంటర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక స్టూడెంట్ని ఇండస్ట్రీకి అలాగే సొసైటీకి సో చాలా బెటర్గా ఫిట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సెంటర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ సెంటర్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో కెరియర్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో ఎంఎస్ కానీ ఎంబీఏ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చాలా మంచి సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఎవరైతే జిఆర్ఈ అలాగే జీమాట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చాలా బెటర్ ట్రైనింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే గేట్ ఎగ్జామ్కి అలాగే ఐఎల్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా వచ్చేసి ఇక్కడ చాలా బెటర్ ట్రైనింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లైక్ ఫైనాన్స్ ఫర్ ఇంజనీర్స్, బిజినెస్ అనాలిటిక్స్ ఎచ్, పవర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో ఈ 3 సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితే ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి కొన్ని ఫారెన్ యూనివర్సిటీస్ అలాగే కొన్ని ఆర్గనైజేషన్తో ఎంఓయూ అయితే చేసుకుంది. సో ఫారెన్ యూనివర్సిటీస్ లైక్ వర్జీనియా టెక్, ట్రినిటీ కాలేజ్ డబ్లిన్, యూనివర్సిటీ ఆఫ్ గ్రానిగన్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ క్విన్స్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ టొలెడో, టెల్ అవివ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, మయామీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మాల్టా, యూనివర్సిటీ ఆఫ్ పెంటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎంగస్, టెంపుల్ యూనివర్సిటీ. అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ టాటా మోటార్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, పెప్సికో, ఎన్విడియా, శాంసంగ్, మైటీ, ఫ్యూచర్ ఫస్ట్ అకాడమిక్స్, ఒరాకిల్, ఎన్ఎస్ఐసి, ఎన్ఎక్స్పి, ఎన్ప్లస్ఐ. సో ఇట్లా వేరియస్ ఫారిన్ యూనివర్సిటీస్ అలాగే ఆర్గనైజేషన్స్తో ఇన్స్టిట్యూట్ అయితే ఎంఓయూ అయితే చేసుకుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో స్కూల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. అలాగే డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే బేసిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అలాగే సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే సో మనకి డిఫరెంట్ సెంటర్స్ అనేవి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ ఆఫర్ చూసుకున్నట్లయితే సో బీటెక్లో మీరు చూస్తున్న కోర్సెస్ అన్ని కూడా అయితే ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఏ మోడ్లో ఎంతెంత సీట్స్ ఇస్తారని చెప్పేసి కూడా మీరు స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి జేఈ మెయిన్స్ని బేస్ చేసుకుని మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మీ యొక్క 10+2 మార్క్స్ని బేస్ చేసుకుని మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీ యొక్క 10+2 వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే ఎనీ వన్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, టెక్నికల్ వొకేషనల్ కోర్సులో మీకు 70% అగ్రిగేట్ అయితే వచ్చుండాలి. అలాగే లేటరల్ ఎంట్రీకి ప్రోగ్రామ్స్ మనం చూసుకున్నట్లయితే సో స్క్రీన్లో చూస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఏ కేటగిరీకి ఎంతెంత సీట్స్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీ యొక్క డిప్లొమా వచ్చేసి రిలవెంట్ డిసిప్లిన్లో అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే మీ యొక్క డిప్లొమాలో వచ్చేసి మినిమం మీకు 60% అగ్రిగేట్ అయితే వచ్చుండాలి. అలాగే ఎంటెక్కి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కోర్స్కి ఈచ్ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఎంఈఆర్ ఎంటెక్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో మీకు 60% అగ్రిగేట్ అయితే వచ్చుండాలి. అది కూడా మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ వచ్చేసి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇన్ కేసు సీట్స్ కనుక వేకెంట్ కనుక ఉన్నట్లయితే సో 30% వచ్చేసి +2 మార్క్స్ని, అలాగే 70% వచ్చేసి మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ని బేస్ చేసుకొని ఆ యొక్క సీట్స్ అనేది ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు మీరు ఎంఎస్సీ చేసిన తర్వాత ఎంఈఆర్ ఎంటెక్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 50% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చేసి బీఎస్సీ నుండి తీసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే 50% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చేసి ఎంఎస్సీ నుండి తీసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఓవరాల్గా మీకు 60% అగ్రిగేట్ అయితే మీ యొక్క ఎంఎస్సీలో అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కోర్స్కి ఈచ్ కేటగిరీకి ఎంతెంత సీట్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చేసి మీరు 60% అగ్రిగేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రమ్ యువర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే మీ యొక్క కోర్సును బట్టి మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్స్లో మీరైతే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇన్స్టిట్యూట్లో ఎంసీఏ ప్రోగ్రామ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎంసీఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు.
అలాగే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్, అలాగే మీ యొక్క 12th క్లాస్, అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్స్ ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అవటం అయితే జరుగుతుంది. అలాగే మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ లో మినిమం 60% అగ్రిగేట్ అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే ఎంఏ ప్రోగ్రామ్ లో మనకి ఎంఏ సైకాలజీ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మీ యొక్క 12th గ్రేడ్, అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్స్ ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అవటం అయితే జరుగుతుంది. అలాగే మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ లో మీకు 50% అగ్రిగేట్ అయితే వచ్చి ఉండాలి. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే పిహెచ్డీ ప్రోగ్రామ్స్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి డిఫరెంట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లో ఈ యొక్క పిహెచ్డీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. సో ఏమేం ప్రోగ్రామ్స్ కి ఏమేం ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే తప్పర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కి ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్, అలాగే ఫాలోయింగ్ స్కూల్స్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ మీరు ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవటం అయితే జరుగుతుంది. సో మీ యొక్క మాస్టర్స్ డిగ్రీలో మినిమం 50% అగ్రిగేట్ అయితే వచ్చి ఉండాలి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే నెట్, గేట్ ఆర్ జీపెట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి రిలాక్సేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్ కి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే, సో అవుట్ సైడ్ పంజాబ్ కి, సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కి +2 మార్క్స్, అలాగే జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే పంజాబ్ స్టేట్ కి, సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కి +2 మార్క్స్, అలాగే జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్ లో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, వన్స్ మీ యొక్క అడ్మిషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ ఫీ వచ్చేసి 13,000 పే చేయాలి. ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీకి 10,000 అయితే పే చేయాలి. అలాగే ఈచ్ ప్రోగ్రామ్స్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే టోటల్ ఫీ వితౌట్ హాస్టల్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫారెన్ స్టూడెంట్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఎంతెంత ఫీ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే హాస్టల్ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో సింగిల్ షేరింగ్ ఏసీ, సింగిల్ షేరింగ్ నాన్ ఏసీ, సో డబుల్ షేరింగ్ ఏసీ, డబుల్ షేరింగ్ నాన్ ఏసీ, ట్రిపుల్ షేరింగ్ ఏసీ, ట్రిపుల్ షేరింగ్ నాన్ ఏసీకి, సో డిఫరెంట్ హాస్టల్స్ కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఎంతెంత ఫీ స్ట్రక్చర్ అని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే 6 వీక్స్ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి, సో మీరు గనక ఇన్స్టిట్యూట్ లో గనక ఉన్నట్లయితే అలాగే హాస్టల్ ఫీ, ఏసీ చార్జెస్, అలాగే మెస్ చార్జెస్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్ లో స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే, సో బీఈ బీటెక్ స్టూడెంట్స్ కి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు ఇంకా డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే యూజీ స్టూడెంట్స్ కి మెరిట్ కమ్ మెయిన్ స్కాలర్షిప్ కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఏఐసిటి ద్వారా స్కాలర్షిప్ అయితే వస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్ నుండి కూడా మీకు స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యారో, సో వాళ్ళకి వచ్చేసి ఏఐసిటి నుండి 12,400 రూపీస్ పర్ మంత్ రావడం అయితే జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే గేట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ పర్ మంత్ ఫర్ 10 మంత్స్ స్కాలర్షిప్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ మీకు రావాలి అంటే మినిమం 70% అయితే మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీలు అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే ఎంఎస్సీ ప్రోగ్రామ్ కూడా కొంత స్కాలర్షిప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క స్కాలర్షిప్ లో మీ యొక్క హాఫ్ అలాగే క్వార్టర్ ట్యూషన్ ఫీ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంసీఏ స్టూడెంట్స్ కూడా వీళ్ళు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంసీఏ స్టూడెంట్స్ కి, సో 10% ఆఫ్ ద స్ట్రెంత్ కు వచ్చేసి ఈ యొక్క స్కాలర్షిప్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 40,000 రూపీస్. అలాగే 2018-19 అలాగే 2019-20 యొక్క ఇంటర్న్షిప్ స్టాటిస్టిక్స్ అయితే మీరు అయితే స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో 2019-20 లో, సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి యావరేజ్ స్టైపెండ్ వచ్చేసి అరౌండ్ 27,000 వరకు అయితే ఉంది. అలాగే మాక్సిమం స్టైపెండ్ వచ్చేసి అరౌండ్ 87,500 వరకు అయితే ఉంది. అలాగే లోయెస్ట్ స్టైపెండ్ వచ్చేసి 5,000 అయితే ఉంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కి 11 స్టూడెంట్స్ అయితే ఇంటర్న్షిప్ అయితే చేశారు. సో వీళ్ళ యొక్క యావరేజ్ స్టైపెండ్ వచ్చేసి 35,000, మాక్సిమం స్టైపెండ్ వచ్చేసి 35,000, అలాగే లోయెస్ట్ స్టైపెండ్ కూడా వచ్చేసి 35,000. అలాగే ఈ క్యాంపస్ కి రిక్రూట్ చేసుకోవడానికి వచ్చిన ఆర్గనైజేషన్స్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి టోటల్ గా వచ్చేసి 420 ఆర్గనైజేషన్స్ అయితే ఇన్స్టిట్యూట్ కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరిగింది. సో 420 అనేది చాలా చిన్న నెంబర్ అయితే కాదు. సో ఇది వచ్చేసి చాలా పెద్ద నెంబర్. అలాగే ఇన్స్టిట్యూట్ లో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే, సో యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 8,10,000 రూపీస్. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,50,000 రూపీస్. అలాగే పీజీ 3 ఇయర్ ప్రోగ్రామ్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,50,000 రూపీస్. అలాగే పీజీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కి
మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7,21,000 రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యొక్క యూనివర్సిటీ వచ్చేసి చాలా ఓల్డ్ యూనివర్సిటీ. సో ఓల్డ్ యూనివర్సిటీ అంటే మనకి ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, అల్యూమినియం నెట్వర్క్ చాలా బాగుంటుంది. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి చాలా ఓల్డ్ కాబట్టి మనకి ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో ఈ యూనివర్సిటీలో మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివచ్చు, సొసైటీస్ కానివచ్చు, క్లబ్స్ కానివచ్చు, అలాగే హాస్టల్ కానివచ్చు, మెస్ కానివచ్చు, అలాగే ఫెస్ట్ కానివచ్చు. ఇట్లా యూనివర్సిటీలో మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే అల్యూమిని చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీలో మనకి చాలా బెటర్ అల్యూమిని అయితే ఉంది. సో అల్యూమిని మనకి ఏ టైంలో ఉపయోగపడతారంటే, సో సపోజ్ మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయితే సో ఆ జాబ్ నుండి వేరే జాబ్కి మీరు షిఫ్ట్ అవ్వాలంటే సో ఆ టైంలో అల్యూమిని యొక్క రిఫరల్ తీసుకొని మీరు వేరే జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇట్లా అల్యూమిని అనేది మనకి చాలా డిఫరెంట్ రీజన్స్కి అయితే మనకి యూజ్ అవటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా అల్యూమిని చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో మనకి చాలా బెటర్ అల్యూమిని అయితే ఉంది. అలాగే కోర్సెస్ కూడా మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి నాకు చాలా ఎక్కువైతే అనిపించింది. సో మీ యొక్క బీటెక్ వచ్చేసి మీరు సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నట్లయితే అరౌండ్ 23 lakhs అయితే అవుతుంది. సో విచ్ ఈస్ టోటల్లీ హై. సో ఫీ స్ట్రక్చర్ అనేది నాకు చాలా ఎక్కువైతే అనిపించింది. అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మీడియం ప్యాకేజ్ వచ్చేసి 8.1 lakh అయితే ఉంది. సో విచ్ ఈస్ బెటర్ దాన్ మెనీ యూనివర్సిటీస్. సో మెనీ యూనివర్సిటీస్ కంటే యూనివర్సిటీ అయితే మీడియం ప్యాకేజ్లో చాలా బెటర్గా అయితే ఉంది. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 50 lakhs వరకు అయితే ఉంది. సో ప్లేస్మెంట్స్ పరంగా యూనివర్సిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంది. అలాగే ఇంటర్న్షిప్స్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 1200 స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ రావటం అయితే జరిగింది. సో నా కంక్లూజన్ ఏంటంటే సో ఈ యొక్క యూనివర్సిటీ వచ్చేసి చాలా ఓల్డ్ యూనివర్సిటీ. సో ఫెసిలిటీస్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, హాస్టల్ పరంగా కానీ, మెస్ పరంగా కానీ, ఫెస్ట్స్ పరంగా కానీ, సో అన్ని విధాలుగా చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు ఫీజు అంతా ఎఫోర్డ్ చేయగలుగుతారు అంటే మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీలో అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీ యొక్క ఫీజు కనుక అంత నేను పెట్టుకోలేను అనుకుంటే ఈ యొక్క యూనివర్సిటీని అయితే మీరైతే స్కిప్ చేయొచ్చు. సో వన్స్ మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే కొంచెం మీ సీజీపీఏ బాగున్నట్లయితే మీకు చాలా బెటర్ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నా ఒపీనియన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమలాకర్ signing off.